हाई फ्रेंड्स वेलकम टू मन विद्या स्टाफ सेलेक्शन कमीशन एसएससी जीडी कांस्टेबल्स सेंट्रल आर्मड पुलिस नोटिफिकेशन रिलीज जरिगिंदी सो ई नोटिफिकेशन की संबंधी कंप्लीट डीटेल्स अंड सेलेक्शन प्रोसेस सिलेबस अनालिसिस टेस्ट सीरीज़ अंड वीडियो एक वीडियो मत एक्सप्लेन जरूरत सो मुझे मैं नोटिफिकेशन डीटेल्स कूस सो भारी नोटिफिकेशन अभी चेप्पच्चुंडि एंदुकंटे मन की एक 24,369 रिलीज़ जरिगिंदी सो कैटगरी वैज़ अफकोर्स मेल अंड फीमेल पार्ट वन पार्ट टू इला डिस्ट्रिब्यूशन मोत्तम क्लियर जरिगिंदि सो मोत्तम मन की 24,000 पोस्ट पैन वेकेंसीस उंडडं जरिगिंदी सो ई 24,000 पोस्ट अनेटिवि मनं आन्लैन अप्लिकेशन अंडि सो थ्रू आन्लैन अप्लिकेशन ద్వారా చూస్తాము అండ్ డేట్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది కూడా డేట్స్ అయిపోయాక అప్లై చేద్దాం అనే చాలా మంది కూడా అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి డేట్స్ విషయంలో క్లారిటీ ఉండాలండి సో లాస్ట్ డేట్ ఎప్పుడో మనకి 30 రోజు ఉంది కదా అని చెప్పేసి 29th 28th కాదండి సో టుడే ఈ రోజు అప్లై చేయండి సో ఏ విధంగా అంటే మనకి 27th నుంచి స్టార్ట్ అయ్యిందండి సో 30 ఇస్ ద లాస్ట్ డేట్ అండి అఫ్ కోర్స్ పేమెంట్ వచ్చేసి 1st December వరకు కూడా ఇవ్వడం జరిగింది బట్ లాస్ట్ డేట్ వరకు చూడకండి సో సర్వర్ ప్రాబ్లం ఉండొచ్చు సో మనకి ఏదైనా అర్జెంట్ వర్క్ ఉండొచ్చు ముందుగానే అప్లై చేయడానికి ట్రై చేయండి సో డేట్స్ అనేటివి ముందుగా అప్లై చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి అండ్ నెక్స్ట్ అండి సో ఇక్కడ మనకి సెలక్షన్ ఐ మీన్ నోటిఫికేషన్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్లో ఫస్ట్ అది ఫీ డీటెయిల్స్ అండి సో మనకి అప్లికేషన్ ఫీ అనేది మనకి 100 రూపీస్ ఇవ్వడం జరిగిందండి సో అప్లికేషన్ ఫీ ఏంటండి 100 రూపీస్ గా ఇచ్చాడు సో ఇక్కడ కొన్ని ఎగ్జెంప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్వర్డ్ కాస్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ ఓన్లీ ఫర్ ఉమెన్ అండి ఓన్లీ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ కి ఫీజ్ అనేది ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఫీజ్ అనేది ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగిందండి సో ఫీజ్ అనేది 100 రూపీస్ సో ఎవరెవరికి లేదండి ఎస్సీ అండ్ ఎస్టీ ఉమెన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కి ఫీజ్ అనేది ఇవ్వడం లేదండి సో వాళ్ళకి 0 కాస్ట్ తోటి అప్లై చేసుకోవచ్చు అఫ్ కోర్స్ అప్లికేషన్ ఫీ అప్లికేషన్స్ విల్ ఓన్లీ ఆన్లైన్ మోడ్ అండి సో ప్రీవియస్ లెక్క మనం ఫామ్ ఫిల్ చేయాలి సెండ్ చేయాలి అనే ప్రాసెస్ లేదు కంప్లీట్గా ఆన్లైన్లోనే అప్లికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ 10th క్లాస్ అండి క్వాలిఫికేషన్ 10th క్లాస్ కానీ ఎగ్జామ్ మోడ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా రాయాలి అని సో అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియోలోనే చెప్పానండి నేను సో టెస్ట్ సిరీస్ ఎట్లా ఉంటుంది సేమ్ ప్రాసెస్ మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందో దానికి ఈక్వల్గా ఉండే ప్రాక్టీస్ టెస్ట్లు కావచ్చు ప్రీవియస్ టెస్ట్లు కావచ్చు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు కావచ్చు అన్నీ కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ క్లియర్గా చూస్తాం ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద జరగడం జరుగుతుంది సో ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్లో 3 రౌండ్స్ ఉంటాయండి ఒకటి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రెండోది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సో ఇక్కడ ఏమి అవసరం అనేది కూడా నేను చెప్పానండి సో ఇక్కడ ఏమి అవసరం అనేది కూడా ముందు ముందు చెప్పడం జరుగుతుంది సో దాంతోపాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది అండ్ లాస్ట్ వన్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి సో 3 రకాల రౌండ్స్ మనకు ఉంటాయండి పిఏటి ఉంటుంది పిఎస్టీ ఉంటుంది అదేవిధంగా డిఎంఈ అంటే మనకి డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అవ్వడం జరుగుతుందండి సో కంప్లీట్ ప్రాసెస్ అండి సిబిటి ఫిజికల్ ఎఫిషియంట్ టెస్ట్ ఎఫ్ఎస్టీ పిఎస్టీ అండ్ డిఎంఈ అని 4 రౌండ్లుగా ఇవ్వడం జరిగింది సో దీనికి క్వాలిఫికేషన్ ఎంత అండి మెట్రిక్యులేషన్స్ అంటే 10th క్లాస్ లెవెల్లో మనకు స్టడీ అనేది ఉంటుందండి సో 10th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పి ఇస్తా ఉన్నాడండి సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని ఏజ్ లిమిట్ అండి సో ఏజ్లో కూడా కొద్దిగా రిలాక్సేషన్స్ అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి కానిస్టేబుల్స్ దట్ ఆర్మ్డ్ ఫోర్స్ సో ఏజ్ లిమిట్ ఎంతండి 18 to 23 ఇయర్స్ ఓన్లీ 18 to 23 ఇయర్స్ ఓన్లీ ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేశారండి సో మనకి ఇక్కడ 2nd January 1997 కంటే ముందు పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి చెప్తా ఉన్నాడు సో ఇక్కడ మనకి ఎస్సీఎస్టీ వాళ్ళకి ఒక 5 ఇయర్స్ ఎగ్జెంప్షన్ ఉంది అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి ఒక 3 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఒక 3 ఇయర్స్ ఉందండి సో ఇంకా కొన్ని ఎగ్జెంప్షన్స్ కూడా ఇచ్చాడండి సో అది కేటగిరీస్ వైజ్గా సో ఎవరికి అప్లికేబుల్ ఉందో వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్ కూడా చూడొచ్చండి సో మేజర్గా అయితే ఓబీసీ ఎస్సీఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ సో 5 ఇయర్స్ 3 ఇయర్స్ 3 ఇయర్స్ అండి సో ఏజ్ విషయంలో కూడా కన్ఫ్యూజ్ కాకండి ఎందుకంటే మనం వన్స్ ఎగ్జామ్ అప్లై చేసాం ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాం సో లాస్ట్ స్టేజ్ అండి డాక్యుమెంటేషన్ ఉంటుంది సో అక్కడ కనుక మనం ఏజ్ కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయకపోతే ఇప్పటిదాకా చేసింది కూడా మొత్తం వేస్ట్ అవుతుందండి కాబట్టి ఏజ్ కరెక్ట్గా చూసుకొని మీరు అప్లికేషన్స్ అనేది స్టార్ట్ చేయండి సో ఇక్కడ మనకి ఎన్సీసీ అభ్యర్థులకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉందండి సో ఎవరికైతే ఎన్సీసీలో సి సర్టిఫికేట్ ఉందో ఓవరాల్ మార్క్స్లో 5% అండి సో ఓవరాల్ మార్క్స్ ఏంటండి 160 మార్క్స్ అండి ఓవరాల్ మార్క్స్ ఏంటండి 160 మార్క్స్ ఈ 160 మార్కులో 5% అంటే 8 మార్కులు మీకు యాడ్ అవుతాయండి అదేవిధంగా వీళ్ళకి అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి
ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే ఓవరాల్గా 3%, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే ఓవరాల్గా 2% అనేటివి పర్సంటేజ్ పరంగా మార్క్స్ అనేటివి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్ మార్క్స్ పైన మనకి 2%, 3% అప్ టు 5% వరకు కూడా ఎన్సీసీ అభ్యర్థులకు ఒక అడ్వాంటేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైనా కూడా ఎన్సీసీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయగలిగితే అప్లికేషన్ టైంలో ఎన్సీసీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయగలిగితే వాళ్ళకి ఎగ్జామినేషన్ టైంలో మార్క్స్ అనేటివి యాడ్ కావడం జరుగుతాయి. సో అది కట్ ఆఫ్లో ఉపయోగపడుతుంది. సో ఇదండి యాక్చువల్గా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ముందుగా చెప్పాడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పాడు. సో మొత్తం టెస్ట్ అనేది కేవలం 60 నిమిషాలు మాత్రమే ఉంటుంది, అంటే ఒక గంట మాత్రమే ఉంటుంది. చాలా క్లీలకమండి, టైం అనేది కేవలం 1 అవర్ ఓన్లీ 60 నిమిషాలు ఓన్లీ. ఈ 60 నిమిషాలలో మనకు 80 క్వశ్చన్స్ వస్తాయండి. సో మొత్తం 80 క్వశ్చన్స్ అండి. ఈ 80 క్వశ్చన్స్ని 4 రౌండ్స్గా, అంటే 4 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ప్రతి సెక్షన్కి 20 మార్కులు అండి. ఇక్కడ చూడండి పార్ట్ ఏలో 20 క్వశ్చన్స్ ఉంటాయండి. అదేవిధంగా పార్ట్ బి సి డిలో కూడా ప్రతి దాంట్లో కూడా 20 20 20, మొత్తంగా ఎన్ని క్వశ్చన్స్ అండి 80 క్వశ్చన్స్. మార్క్స్ ఎన్ని, సారీ టైం ఎంత అండి 60 నిమిషాలు. మార్క్స్ అండి 160 మార్క్స్ అండి. ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు అండి. ప్రతి క్వశ్చన్కి 2 2 మార్క్స్ ఉంటాయండి. ప్రతి ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 2 మార్క్స్ అండి. అంటే ప్రతి సెక్షన్లో కూడా 2 2 మార్క్స్. సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్స్ లేవు, సెక్షనల్ వైజ్ టైం లిమిట్ కూడా లేదండి. సో మనం ఐబీపీఎస్ ఎగ్జామ్ రాసినప్పుడు సెక్షనల్ వైజ్గా టైం లిమిట్ ఉంటుంది. అంటే ఈ సెక్షన్ని 15 నిమిషాల్లో చేయాలి, ఈ సెక్షన్ని 20 నిమిషాలు చేయొచ్చు అనే టైం లిమిట్ అనేది ఏది లేదు. మొత్తంగా 80 క్వశ్చన్స్కి కలిపి 60 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు ఇస్తున్నాడు. ప్రతి క్వశ్చన్కి రాంగ్, అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఆ నెగిటివ్ మార్కింగ్ అనేది ఎలా ఇస్తున్నాడంటే 0.5 మార్క్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ నువ్వు కరెక్ట్ చేస్తే 2 మార్కులు వస్తాయి, అదే క్వశ్చన్ తప్పు చేస్తే 0.5 మార్క్ పోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అండి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు అనుకోండి, 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు. సో అందులో తనకి 3 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అనుకోండి, 2 క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి అనుకోండి. 3 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, 2 క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి. సో 3 క్వశ్చన్స్కి ఈచ్ వన్ 2 2 మార్క్స్ చొప్పున 6 మార్కులు వస్తాయి. ఈ 2 క్వశ్చన్స్కి 0.5 చొప్పున 1 మార్క్ అనేది మైనస్ అవుతుంది. సో ఓవరాల్గా తనకు వచ్చే మార్క్స్ ఏంటండి, కేవలం 5. 5 క్వశ్చన్స్కి 10 మార్కులు రావాలి ఒక క్వశ్చన్కి 2 మార్కులు చొప్పున. కానీ తను కనుక 3 కరెక్ట్ పెట్టి 2 తప్పు పెడితే ప్రతి దానికి మనకెంతండి 0.5 మార్క్ పోతుంది. ప్రతి క్వశ్చన్కి 0.5 మార్క్ పోతుంది. ప్రతి కరెక్ట్ క్వశ్చన్కి 3 3 మార్కులు అనేవి యాడ్ కావడం జరుగుతాయి, 2 2 మార్కులు అనేవి యాడ్ కావడం జరుగుతాయి. అలా మొత్తంగా కరెక్ట్ క్వశ్చన్కి 2 మార్కులు, రాంగ్ క్వశ్చన్కి 0.5 ఆఫ్ ది మార్క్ నెగిటివ్ ఉంది. కాబట్టి చూసి జాగ్రత్తగా ఆన్సర్ చేయండి, క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తేనే పెట్టండి. ఎందుకంటే చాలామంది కూడా కొన్ని క్వశ్చన్స్ రైట్ పెడతారు, మిగతావి గెస్ చేసి పెడతారు. ఈ గెస్ చేసి పెట్టడం వల్ల సమ్టైమ్స్ నెగిటివ్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన మార్కుల్ని అనవసరంగా పోగొట్టుకోకండి. నార్మలైజ్డ్ మెథడ్ ఉంటుంది ఇక్కడ, నార్మలైజేషన్ మెథడ్ అంటాం. సో ఈ నార్మలైజేషన్ ప్రకారం నువ్వు విత్ ఇన్ ద టైం ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టావో దాని ప్రకారం కనుక మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. అన్నెసెసరీగా రాంగ్ మార్క్స్ పెట్టి నార్మలైజేషన్స్లో మార్కులు కోల్పోకూడదు. చాలామంది చెప్తారు నేను కరెక్ట్గా పెట్టిన మార్కులు కూడా నాకు రాలేసారని, ఎందుకంటే నువ్వు తప్పుగా పెట్టినావు. సో దాని ద్వారా కూడా నార్మలైజేషన్లో మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూడండి. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మన టెస్ట్ సిరీస్లో క్లియర్గా మీకు అర్థమవుతుందండి, టెస్ట్ సిరీస్లో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం సిలబస్ కనుక చూస్తే అండి, సిలబస్ కనుక చూస్తే పార్ట్ ఏలో రీజనింగ్ అంటాం, ఇంటెలిజెన్స్ అని చెప్పి ఇస్తాడండి. జనరల్ ఇంటెలిజెన్సీ అంటే రీజనింగ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, సింపుల్గా రీజనింగ్ అని గుర్తుపెట్టుకోండి. పార్ట్ సిలో మ్యాథమెటికల్ ఎబిలిటీ ఆల్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అన్నాడు. దీన్ని మనం అర్థమెటిక్ అంటామండి, దీన్ని మనం అర్థమెటిక్ అని చెప్పి అంటాం. సో మనకు ఏమేమి ఇచ్చాడండి, అర్థమెటిక్ ఇవ్వడం జరిగింది, రీజనింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అవి 20 మార్కులండి, ఇక్కడ కూడా 20 మార్కులండి. అంటే సారీ 20 క్వశ్చన్స్ అంటే మొత్తంగా 40 క్వశ్చన్స్. హాఫ్ ఆఫ్ ది సిలబస్ అర్థమెటిక్ రీజనింగ్ అండి. హాఫ్ ఆఫ్ ది సిలబస్ అర్థమెటిక్ రీజనింగ్. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది సిలబస్లో ఇంగ్లీష్ అనేది 1 పార్ట్ అండి. ఇక్కడ 20 క్వశ్చన్స్ ఉంటాయి. జీకే అండ్ జనరల్ అవేర్నెస్ పైన 20 మార్కులు ఉంటాయి. మొత్తంగా మనకు 80 క్వశ్చన్స్ ఈచ్ వన్ 2 మార్క్స్, మొత్తంగా 160 మార్కుల పేపర్. ఈ 160 మార్కులకు 80 క్వశ్చన్స్కి టైం అనేది కేవలం 60 నిమిషాలు మాత్రమే, 1 గంట మాత్రమే. ఇది ఆన్లైన్ ఎగ్జామ్. ఇది మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అండి. మరి సిలబస్ కనుక చూసామనుకోండి, సో ఇక్కడ రీజనింగ్ అని చెప్పిచ్చాడు.
సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని ఇచ్చాడు. ఏ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేయాలి అనేది కూడా క్లియర్గా ఇస్తూ లాస్ట్కు ఈటీసీ ఎక్సెట్రా అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా సరిపోదు, ఇంకా వేరే కూడా ఉంటాయని దాని మీనింగ్ అండి. ఇక్కడ ఇచ్చిన సిలబస్ చూడండి, అనాలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ద డిస్టింగ్నిషన్ ప్యాటర్న్స్ విల్ బి టెక్స్టెడ్ త్రూ క్వశ్చన్స్ ప్రిన్సిపల్స్ అండ్ నాన్ వర్బల్ టైప్స్. అంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, నాన్ వర్బల్ టైప్స్ కూడా ఉండొచ్చు అని చెప్పిస్తున్నాడు. దిస్ కాంపోనెంట్ మే ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ అనాలజీస్, సారూప్యత, సిమిలారిటీస్, డిఫరెన్సెస్ అండ్ స్పెషల్ విజులేషన్స్ అండ్ ఓరియంటేషన్, మెమొరీ అండ్ అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటిక్ నంబర్ సిరీస్ అండ్ నాన్ వర్బల్ సిరీసెస్, కోడింగ్ అండ్ డీకోడింగ్. అఫ్కోర్స్ ఇక్కడ బ్రెడ్ రిలేషన్స్ ఇవ్వలేదు, డైరెక్షన్స్ ఇవ్వలేదు, క్లాక్స్ ఇవ్వలేదు, క్యాలెండర్స్ ఇవ్వలేదు, ఇవన్నీ కూడా ఇస్తాడండి. ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేసింది మాత్రం ఇచ్చి ఆగిపోతాడని మాత్రం అసలు అనుకోవద్దు. అందుకే ఇక్కడ మనకి ఈటీసీ అనే కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది, ఎక్సెట్రా అని చెప్పిచ్చాడు. సో దీని తర్వాత వచ్చే మనకి ప్రతిదీ అంటే ఆపరేటర్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పైన క్వశ్చన్ వస్తుంది, సీటింగ్ అరేంజ్మెంట్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు లాస్ట్ ప్రీవియస్ పేపర్ చూడండి, ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేయలేదు సార్ క్వశ్చన్లో ఇచ్చాడు. సో దట్ ఈజ్ రీజనింగ్ అండి. రీజనింగ్లో అన్ని పార్ట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇదే రావాలని చెప్పి ఎటువంటి ఇక్కడ ఇచ్చినవే వస్తాయని చెప్పి అనుకోకండి. లాస్ట్కు ఈటీసీ ఉంది, ఈ వర్డ్ చూడండి. సో సిలబస్ చాలా ఉంటుంది, సో లిమిటెడ్ సిలబస్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. సో దీని తర్వాత మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే కరెంట్ అవెంట్స్, అఫ్కోర్స్ కరెంట్ ఈవెంట్స్ అడుగుతాడు, స్టాక్ జీకి అడుగుతాడు. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ ఇన్ దిస్ కాంపోనెంట్ ఎయిమ్ టు టెస్టింగ్ ద క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ అరౌండ్ హిమ్. సో తన చుట్టూ జరిగే డే టు డే యాక్టివిటీస్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. డే టు డే యాక్టివిటీస్ ఇన్ ద సెన్స్ కరెంట్ ఈవెంట్స్, అఫ్కోర్స్ సైన్స్ అండ్ సోషల్కి సంబంధించిన ఈవెంట్స్ కూడా మనకి ఇక్కడ టెస్టెడ్ చేస్తాడు. దట్ ఈస్ జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అని చెప్పి తీసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఈవెంట్ పాలిటీ అడుగుతాడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ పైన అడుగుతాడు, సైంటిఫిక్ రీజన్స్ రీసెర్చ్ పైన అడుగుతాడు. సో సమ్ ఇండియన్ అండ్ నైబర్ కంట్రీస్లో జరిగే ఇష్యూస్ పైన కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడెడ్, స్టాక్ జీకే కూడా ఇంక్లూడెడ్, జనరల్ సైన్స్ కూడా ఇంక్లూడెడ్ అవుతుంది. 20 క్వశ్చన్సే ఉంటాయి. సో డెప్త్గా ఉండదు క్వశ్చన్ స్టాండర్డ్ డెప్త్గా అస్సలు ఉండదు. ఎందుకంటే బేస్డ్ ఆన్ మెట్రికులేషన్స్, అంటే 10th క్లాస్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మనం గ్రూప్ 1 రాస్తే డిగ్రీ స్టాండర్డ్ ఉంటుంది. ఇది 10th క్లాస్ లెవెల్ అండి. చాలా ఈజీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అన్నెసెసరీగా సిలబస్ హ్యూజ్ ఉంటుంది, అంటే ఎక్కువ సిలబస్ ఉంటుంది, కానీ డెప్త్ ఉండే అవకాశం తక్కువ. చాలామంది ఏంటంటే సిలబస్ పెద్దగా ఉంటుంది, డెప్త్ చదువుతాను అనుకుని టైం అంతా వేస్ట్ చేస్తూ కొన్ని కాన్సెప్ట్స్ చదువుతారు. అలా కాదండి, ప్రతి కాన్సెప్ట్ చదవండి. ప్రతి కాన్సెప్ట్లో మినిమం నాలెడ్జ్ మీరు గెయిన్ చేయాలి. అఫ్కోర్స్ క్వశ్చన్ పేపర్ హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, తెలుగులో క్వశ్చన్ పేపర్ రాదు. చాలామంది 10th క్లాస్ చదివిన స్టూడెంట్స్ ఎస్ఎస్సి జీడీకి వెళ్ళేటప్పుడు సో తెలుగులో క్వశ్చన్ పేపర్ ఉంటే బాగుండేమో అనుకుంటారండి. కానీ మనం ముందుగా ప్రీవియస్ పేపర్స్ కానీ క్లాసెస్ కానీ వినడం ద్వారా క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు పెద్దగా తేడా ఏమి ఉండదండి ఇంగ్లీష్లో క్వశ్చన్కి తెలుగులో క్వశ్చన్కి. చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు అది స్ట్రగుల్ అయ్యేది అక్కడేనండి, క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంది నాకు రాదని ఫీలింగ్ మీలో ఉంటుంది. ఆ ఫీలింగ్ పక్కకు పెట్టండి. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, 5 W's అండి, వాట్, వై, వార్, దే, ఇటువంటి మాత్రమే అడుగుతాడండి. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. అన్నెసెసరీగా మీరు ఫస్ట్గా డిసప్పాయింట్ కాకండి, తెలుగులో క్వశ్చన్ పేపర్ లేదనుకోకండి, ఈజీ క్వశ్చన్సే ఉంటాయి. ఓకేనా సార్? ఇంకా నెక్స్ట్ మన కాన్సెప్ట్ అండి అర్థమెటిక్. సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని ఇస్తున్నాడు పేరు ఇక్కడ అర్థమెటిక్కి. సో కామన్గా దిస్ కాంపోనెంట్ దిస్ పేపర్ ఇంక్లూడ్ ద క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఆన్ రిలేటింగ్ నంబర్స్. సో నంబర్ సిస్టమ్స్, హోల్ నంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది నంబర్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్స్. ఇక్కడ మనం చెప్పుకుంటే వెళ్ళొచ్చండి, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ యావరేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, మెన్సరేషన్. ఇగో ఇదండి మెన్సరేషన్, 2D geometry, 3D geometry కూడా ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉంది మనకి. సో మెన్సరేషన్లో మనకి స్క్వేర్ కానీ క్యూబ్ కానీ లేకపోతే మనకి లైక్ ఇక్కడ మనకి లైక్ సర్కిల్స్ కానీ, సో అవన్నీ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేసే అవకాశం ఉందండి. 1-2 క్వశ్చన్స్ అడుగుతాడు డెప్త్గా వెళ్ళాడు కాకపోతే. టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో ప్రపోర్షన్, రేషియో అండ్ టైమ్, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ కూడా క్లియర్గా అడగడం జరుగుతుందండి. అయితే నార్త్ వాళ్ళకి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ 4th పార్ట్ ఏదైతే ఉందో దీనికి 20 marks, అంటే 20 questions ఉంటాయండి, విచ్ ఇస్ ఈక్వల్ టు 40 marks ఉంటాయండి. ఈ 40 marks వాళ్ళకి 2 types ఉంటుంది. క్వశ్చన్స్ అనేటివి హిందీలో కూడా ఇంగ్లీష్లో కూడా అడిగే అవకాశం ఉంది. సో వాళ్ళకి హిందీ రీజనల్ లాంగ్వేజ్, అంటే వాళ్ళకి పోస్ట్ నార్త్ సైడ్ రీజనల్ లాంగ్వేజ్ హిందీగా తీసుకుంటే వాళ్ళకి అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. సో మనం ఇక్కడ కొద్దిగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే తెలుగులో క్వశ్చన్స్ వస్తే మనం ఈజీగా చేయగలుగుతాం. లైక్ ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ తెలుగులో ఉంటే మనం ఈజీగా చేస్తాం, బట్ ఇంగ్లీష్లో ఉంటే కొద్దిగా
కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది తప్ప వేరే ఉండదండి. కట్ ఆఫ్స్ మాత్రం నార్మలైజేషన్ మెథడ్ ఉంటుంది. నార్మలైజేషన్ మెథడ్ అంటే ఈ ఏరియాలో ఈ పేపర్కి ఎవరు ఎంత స్కోర్ చేశారు ఇది నార్మలైజేషన్. నార్మలైజేషన్ ఎలా చూస్తామంటే ఓవరాల్ పేపర్ చూడండి. సో మనకు పెట్టిన టెస్ట్లో మనం చేసిన స్కోర్ని పరిగణలోకి తీసుకుంటారు. అదే టెస్ట్ నార్త్ సైడ్ ఉంటుందని గ్యారంటీ లేదండి. సో టెస్ట్ మారుతూ ఉంటుంది. సో ఆ టెస్ట్లో వాళ్ళు ఎంత స్కోర్ చేస్తారో అక్కడ నార్మలైజ్ చేస్తారు. అంటే ఒక ఎగ్జామ్ 100 మందికి పెడితే 100 మందిలో ఎట్లా స్కోర్ వచ్చింది మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో అక్కడ 100 మంది వేరు, ఇక్కడ 100 మంది వేరు. సో మనం ఎటువంటి లైక్ డిగ్రెషన్స్ అంటే మనం తగ్గు ఇది ఇక్కడ తగ్గుతామనే ఫీలింగ్ కూడా మనకు అవసరం లేదండి. సో ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చాడు ఎబిలిటీ టు స్టాండర్డ్ బేసిక్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అండ్ ఈస్ బేసిక్ కాంప్రహెన్షన్స్ వుడ్ బి టెస్టెడ్. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ కావచ్చు, ఫండమెంటల్ గ్రామర్స్ పార్ట్ ఆఫ్ స్పీచ్ పైన క్వశ్చన్స్ అనేవి ఫోకస్ చేయడం జరుగుతుందండి. ఇది కంప్లీట్ సిలబస్ అండి. సో ఈజీ ఉంటుందండి, కాకపోతే ఫ్యూస్ ఎక్కువగా ఉంటుంది. స్టాండర్డ్ కూడా 10th క్లాస్లోపే ఉంటుందండి. అన్నెసెసరీగా మీరు ఎక్కువ టాపిక్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది, కానీ డెప్త్గా అవసరం లేదు. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ అండి, అంటే రిటర్న్ టెస్ట్ తర్వాత రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి పీఈటీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పీఈటీలో మనకి 2 థింగ్స్ ఉన్నాయండి. ఒకటి 5 కిలోమీటర్ ఇన్ 24 మినిట్స్, 1.6 కిలోమీటర్ ఇన్ 6½ అండి, కింద ఇచ్చాడు 6½ మినిట్స్. అదే ఫీమేల్స్ కనుక తీసుకుంటే 1.6 కిలోమీటర్ ఇన్ 8½ మినిట్స్ అండ్ 8 మీటర్స్ ఇన్ 4 మినిట్స్ అని 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇది మనకి పీఈటీలో ఉంటుంది. లాంగ్ జంప్ హై జంప్ లాంటివి ఏమీ ఫోకస్ చేయట్లేదు, కానీ రన్నింగ్ మీద మాత్రమే మనకి ఎక్కువ టెస్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇది మనకి పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ ఇస్తున్నాడు. సో దీనికి కూడా షెడ్యూల్ ఉంటుందండి. ఆ షెడ్యూల్లో మనకు లైక్ క్వాలిఫైన వాళ్ళకి షెడ్యూల్డ్ ప్రకారంగా ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత మనకి పిఎస్టీ అంటే స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి, మనం లైక్ హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, ఈ రెండింటి పైన కూడా ఫోకస్ చేస్తారండి. నార్మల్గా లైక్ ఆర్మర్ పోస్ట్కి వెళ్ళే వారికి ప్రతి ఒక్కరికి కూడా హైట్ చెస్ట్ అనేది రిలేటెడ్గా. సో మేల్కి 170 సెంటీమీటర్స్, ఫీమేల్కి 157 సెంటీమీటర్స్. అఫ్కోర్స్ చెస్ట్ అనేది మనకి 80 సెంటీమీటర్స్, ఎక్స్పాండబుల్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ కావాలి. సో ఇది కామన్ థింగ్ అండి, అందరికీ కూడా మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంటుంది, ఇక్కడ పెద్దగా ప్రాబ్లం ఉండదు. దీని తర్వాత జరిగే డాక్యుమెంటేషన్లో కూడా పెద్దగా ప్రాబ్లం అనేది ఉండదండి. సో డాక్యుమెంటేషన్ కూడా, సో ముందుగా మన దగ్గర ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా లైక్ క్యాస్ట్ కావచ్చు, క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే నెక్స్ట్ జరగబోయే మెడికల్ కానీ డాక్యుమెంటేషన్ కానీ అంతా కూడా ఈజీగా జరుగుతుందండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, మనం ప్రొవైడ్ చేయబోయేది టెస్ట్ సిరీసెస్ అండి. సో ఇప్పుడు మనం చెప్పిన ప్రాసెస్ మొత్తాన్ని కూడా టెస్ట్ సిరీసెస్, అంటే ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో, ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటున్నాం. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ముందుగా మనం టెస్ట్ ప్రిపేర్ అయితే, సో ముందుగా అంటే ఇప్పుడు మనకి చాలా టైం ఉందండి, జనవరి 2023లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పాడు. సో ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాం. సో ఈ మీన్ బిట్వీన్ ఇక్కడ మనకి ఎంతండి, 2 మంత్స్ టైం ఉంది, 2-3 మంత్స్ టైం ఉంది కదండి. ఈ 2-3 మంత్స్ టైంని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనం సిలబస్ చదువుతూ టెస్ట్ సిరీసెస్కి బాగా ప్రిపేర్ కావాలి. ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్ మనం రాయాలి. సో ఆన్లైన్ టెస్ట్ రాయడం కోసం ఇక్కడ మనకి మన విద్య అల్లాడి పబ్లికేషన్, ఇది మన యాప్ అండి. సో ఈ యాప్ ద్వారా తక్కువ ప్రైజ్కి అండి, తక్కువ ప్రైజ్కి, ఎంత ప్రైజ్ అంటే కేవలం 400 రూపాయలండి, కేవలం 400 రూపాయలకే మీకు 181 టెస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నామండి. 181 టెస్ట్లని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మొబైల్లో రాసుకోవచ్చు, సిస్టంలో కూడా రాసుకోవచ్చు అండి. ఒక్కొక్క టెస్ట్ని రిపీటెడ్ టైమ్స్ కూడా రాయొచ్చు. ఇవంతా కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. మొబైల్లో రాసుకోవచ్చు అండి, యాప్ ఉంటుంది మనకు, మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్లేస్టోర్ ఓపెన్ చేసి మన విద్య అల్లాడి పబ్లికేషన్ కొడితే మన యాప్ డౌన్లోడ్ అవుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో కింద యాప్ లింక్ ఇచ్చాం. ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించిన లింక్ కూడా ఇవ్వడం జరిగిందండి, టెస్ట్ సిరీస్కి సంబంధించిన లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ప్రీవియస్ టెస్ట్లు 84 ఇవ్వడం జరిగిందండి. సో ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే క్వశ్చన్ ఇది వరకు ఎలా అడిగాడు, ఒక పేపర్ కాదండి 84 పేపర్లలో క్వశ్చన్స్ ఎలా అడిగాడు, వాటికి సొల్యూషన్స్ ఏంటి, ఆన్సర్స్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఒక మ్యాథమెటిక్ క్వశ్చన్, ఇప్పుడు మనకు అర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది, దానికి ఎక్స్ప్లెనేషన్ కావాలి మనకి, ఎలా అడిగాడు క్వశ్చన్, అదంతా కూడా ఇక్కడ చూడొచ్చు అండి, టెస్ట్ సిరీస్ రూపంలో చూడొచ్చు. సో దీంతోపాటు ఫుల్ టెస్ట్లు అండి, ఇవి మోడల్ పేపర్స్. ఇవేంటండి, మోడల్ పేపర్స్. సో ఈ మోడల్ పేపర్స్ మనకి ఎన్ని ఇచ్చాడండి, 13 మోడల్ పేపర్స్ ఇచ్చాడు. 13 మోడల్ పేపర్స్ అంటే ఇప్పుడు మేబీ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీంతోపాటు చాప్టర్ వైజ్ టెస్ట్లు అండి. ఇప్పుడు మనం సిలబస్ చెప్పాం కదండి, సిలబస్లో చెప్పిన ప్రతి చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సెక్షనల్ వైజ్ టెస్ట్లో ఒక 23 ఇవ్వడం జరిగింది. అంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, ఒక్కొక్కటి చదవడం వేరు, కలిపి చదవడం వేరు, మొత్తంగా రాయడం వేరు. ఈ మొత్తంగా రాసినప్పుడు గంట లోపల మనం ఎన్ని రాస్తున్నాం, నెగిటివ్ మార్కింగ్ పోను, మనకు ఎన్ని వస్తున్నాయి, సో ఇది కటాఫ్లో మనం ఉంటున్నామా లేదా అనేది మొత్తం కూడా క్లారిటీగా ఉంటుంది. ఇంకో విషయం, కటాఫ్ ఇప్పుడే డిసైడ్ కాదు, అది పేపర్ పైన డిపెండ్ అవుతుంది, రాసే అభ్యర్థుల పైన డిపెండ్ అవుతుంది. చాలామంది ముందుగా చెప్పేస్తారు, ఈ 160 మార్కులకు
మార్కులకు 80 నుంచి 100 మార్కులు వస్తే చాలు మీరు కట్ ఆఫ్ అయితే పోతారు పాస్ అయిపోతారు అని చెప్పి చెప్తారు ఇలా చెప్పడానికి ఛాన్స్ అనేది లేదు దట్ ప్యూర్ డిపెండ్స్ పేపర్ పేపర్ స్టాండర్డ్ పైన నార్మలైజేషన్ పైన మనం రాసే అభ్యర్థుల పైన ఆధారపడుతుంది ముందుగా ఏది కూడా చెప్పినా నమ్మకండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోండి ఇన్నే వస్తే చాలు 100 వస్తే చాలు నాకు 160 అయింది అనుకోకండి 160కి చదవండి 160కి ప్రిపేర్ కండి ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే కేవలం 400 రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నాం మన విద్యా అల్లాడి పబ్లికేషన్ యాప్ ద్వారా సో యాప్ ఎక్కడ ఉంటుంది ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ లింక్ నుంచి కూడా మీరు డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కోర్స్ పేజ్కి కూడా వెళ్ళచ్చు సింపుల్ పేమెంట్ మెథడ్ ఫోన్పే గూగుల్ పే ఐ మీన్ పర్చేజ్ చేయగానే కోర్సెస్ యాడ్ అయిపోతాయి టెస్ట్ అప్లై రాసుకోవచ్చండి ఇక ఇంపార్టెంట్ ఏంటంటే క్లాసెస్ అండి సో ఇది నేను ముందుగానే చెప్పాను ఏంటిది స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎగ్జామ్ సో 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు ఎక్కువగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు అఫ్కోర్స్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా అప్లై చేస్తారు సో ఎన్సీసీ వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ కూడా ఒక 50% సిలబస్ అండి ఇక్కడ మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాము మ్యాథమెటికల్ ఎబిలిటీ అని చెప్పాము ఇక్కడ 20 క్వశ్చన్స్ 40 మార్కులు 20 క్వశ్చన్స్ 40 మార్కులు మొత్తంగా 80 మార్కుల సిలబస్ అండి మొత్తంగా 80 మార్కుల సిలబస్ మొత్తాన్ని కూడా వీడియోల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియోల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం యాజ్ ఫర్ ఎస్ఎస్సి జీడీ సిలబస్ ఎస్ఎస్సి జీడీ సిలబస్ 10th క్లాస్ లెవెల్ 10th క్లాస్ లెవెల్ సిలబస్ మొత్తాన్ని కూడా ఏమేం క్వశ్చన్స్ ఇంతకుముందు సిలబస్లో ఇచ్చాడు కదా పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నిటిని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఈ సిలబస్ ఈ కోర్స్ అనేది మీకు 800 రూపీస్కి ఇస్తున్నామండి 800 రూపీస్కి ఇస్తున్నాం విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ సబ్జెక్ట్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి డౌట్స్ వచ్చే డౌట్స్ వస్తే కాంటాక్ట్ కావచ్చండి నా నంబర్ కూడా ఇస్తాను మీకు 9052450869 ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ కావచ్చు కోర్సెస్ పర్చేజ్ చేయాలనుకుంటే సేమ్ ప్రాసెస్ మన విద్యా అల్లాడి పబ్లికేషన్ యాప్లో మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి యాప్లో మీకు ఎస్ఎస్సీ జీడీ కోర్సు ఉంటుంది దాన్ని మీరు పర్చేజ్ చేయాలి త్రూ ఫోన్పే గూగుల్ పే లైక్ యూపీఐ ఏదైనా కూడా అవైలబిలిటీ ఉంటుంది మొబైల్లో క్లాసెస్ వినొచ్చు ఎనీ టైం వినొచ్చు ఎప్పుడైనా వినొచ్చు అన్ని క్లాసెస్ కూడా అప్లోడ్ చేసి ఉంచాం అన్ని క్లాసెస్ కూడా రెడీగా అప్లోడ్ చేసి ఉంచాం వన్స్ మీరు పర్చేజ్ చేయగానే క్లాసెస్ ఓపెన్ అవుతాయి క్లాసెస్ వినండి నోట్స్ మెయింటైన్ చేయండి రఫర్ యూజ్ చేయండి సో ప్రాక్టీస్ చేయండి దాని ద్వారా సబ్జెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి సో మీరు అనుకున్న ఆర్మ్డ్ ఫోర్స్ జాబ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ ఉండాలి ఆ ప్రిపరేషన్ క్లాసెస్ ఉండాలి ఎట్ ద సేమ్ టైం ఆ క్లాసెస్తో తగ్గట్టుగా ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ కూడా మీరు ప్రాక్టీస్ కావాలి అఫ్కోర్స్ తక్కువ ప్రైజ్ అండి 800 రూపాయలు ఒకటి 400 రూపాయలు ఒకటి కేవలం 1200 రూపాయల్లో మీకు టెస్ట్ సిరీస్ వచ్చేస్తుంది క్లాసెస్ వస్తాయి ఇంటి వద్దనే కూర్చొని గ్రౌండ్కు వెళ్తూ గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర ఉండి క్లాసెస్ ప్రిపేర్ కండి మీరు అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ కండి ఈ వేలో అంటే మీ ప్రయాణంలో మన విద్యాలయ పబ్లికేషన్ యాప్ ఎప్పటికీ కూడా మీతోటి తోడుగా ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండి ఈ వీడియో